ఎవరో ప్రత్యేకించి చేయించుకున్న గడియంలా ఉంది. నాడ దొరికింది, గుర్రాన్ని కనిపెట్టాలి. అది ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దాని ఆట మొదలెడితే మనం అక్కడ అక్కడ దాని ఇంటోంచి మొదలెట్టాలరా. రేపొద్దునే మనం ఈ రెండిళ్ల మధ్య ఉన్న సంబంధం అనే వలం తీసుకొని ఎల్లి ఆ తల్లిని పట్టేద్దాం. ఎవరో వచ్చినట్టున్నారే. ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఆంటీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏట్రా ఇది, ఇంటికి అల్లుడొస్తే హడావిడి పడుతూ కింద మీద పడతారు ఎవరైనా. కానీ ఇక్కడేటి కొయ్య బొమ్మలా బిగుసుకుపోయి గుమ్మం వంక చూస్తున్నారు. అత్తా, కూతురు వస్తేనే గాని అల్లుడికి ఇంట్లోకి ఎంట్రీ లేదనుకుంటా అత్తా. ఏ అత్తా, కూతురు రాకుండా అల్లుడు రాకూడదా? భలే గొప్ప సంబంధం చేసుకున్నావురా అల్లుడు. ఈ ఇంట్లో వాళ్ళకి బొత్తిగా మంచి మర్యాద తెలియవనుకుంటా. కానీ ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని చాలా గొప్పగా ఆదరిస్తారని బయట జనం అంతా చెప్పుకుంటారు కదా, అదంతా ఒత్తిదేనంటావా? అదేంటత్తా అంత మాట అనేసావు? మిమ్మల్ని అసలు నా ఇంటికి ఎవ్వరు రమ్మన్నారే. అయినా ఇదేట్రా, మనం వచ్చి ఇంతసేపైనా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ ఇంటి మనిషి ఒక్క మాట మాట్లాడదు. రండి కూసండి. అత్తోయ్, మాట్లాడింది నా అత్త. మా అత్తగారికి మంచి మర్యాద బాగానే తెలుసు అత్తోయ్. నువ్వు అలా తొందరపడి మాట జారేయకు.
నలుగురితోనూ కలిపేయకు. కూర్చో. అబ్బే, నేనెందుకు కలుపుతానరా? ఈ ఇంటి గురించి నాకు తెలీదా? ఈ ఇల్లు నా పుట్టుకతోనే పరిచయంరా. అయినా పెళ్ళయ్యాక తొలుత అల్లుడు ఇంటికొస్తే మాలా ఆవు మర్యాదలు సెత్తారనుకున్నాను. నెత్తి నెట్టుకుని నాట్యమాడతారనుకున్నాను. నేను నాట్యమాడడం కాదే, నా కూతురు మీ అందరితో నాట్యం సేపెత్తది. చూస్తూ ఉండండి. ఓ పాపం, కూతురు రాలేదు కదా, మన దగ్గరే భద్రంగా ఉంది కదా. మన ఇంటో దాని బతికెలా ఉందో అన్న ఆలోచన లోపల సలిపెత్తుందనుకుంటా. అందుకే మర్యాదలు చేయడం మర్చిపోయారనుకుంటాను. అయినా మన ఇంటికొచ్చాక దాని బతికెలా ఉంటదిరా అల్లుడు? బాగుంటే బాగుంటది, పిండితే పిప్పైపోద్ది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది కదా. అనుకున్నాను కొత్త అల్లుడికి మర్యాదలు చేయడానికి కూలోళ్లను పిలిపించిందిరా మీ అత్త. మైత్రి, భలే ఎంజాయ్మెంట్ కదా. అమ్మా, అడ్డం తప్పుకోండమ్మా. వద్దు కాశీ. అమ్మా, మీరు వద్దంటున్నారా? కింద పడే. అమ్మా, తప్పుకోండమ్మా. ఒంటరిగా దొరికాడు, ఏసేద్దామమ్మా. కాశీ, వద్దని చెప్పానా? అమ్మా, మీరు కూడా లహరమ్మలాగా చెప్తున్నారేందమ్మా. అప్పుడు ఆ దేవరాజు గారిని నరకడానికి నేను ఇలాగే తొందరపడుతుంటే లహరమ్మ ఆపింది. ఇప్పుడు మీరు కూడా అచ్చం లహరమ్మలాగే. వాళ్ళ నీడే మన ఇంటి మీద పడనివ్వరు, మరి మీరెందుకు ఆపుతున్నారమ్మా? నా నీడ ఆడింట్లో ఉంది కాశీ. అవును కాశీ, శాతకాని ఎదవలు ఆడపిల్లను అడ్డబెట్టుకొని మా దగ్గరే భద్రంగా ఉందని బెదిరిస్తున్నారు. వద్దు కాశీ, మనం తొందరపడేదన్న చేస్తే అక్కడ లహరి మిగలదు. అత్త ఎత్తితే అది సత్తదని చెప్పకుండానే చెప్పి భయం పుట్టించాం కదరా. హే మైత్రి, చూసావా నా అల్లుడు ఎలా నలిపెత్తున్నాడు? ఇక్కడ ఇల్లేటీ చేయలేక నలిగిపోతుంటే అక్కడ అదే నీ నేత్తం కూడా మనం ఎక్కడికెళ్ళాము, ఏం చేస్తున్నావా అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది కదా. అవునంటీ, లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళిప్పుడు పెద్ద డ్యామేజ్ చేయబోతున్నారు. నిన్ను బాధ పెట్టడానికి రాత్రి ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేశారా?
ఏంటది వాళ్ళిద్దరూ కలిసి మైత్రి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు మైత్రి ఏమో సగం విషయం చెప్పింది మొత్తం చెప్పేలోపు శంకర్ తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి ఏంటి మైత్రి ఎక్కడున్నారు అని నీ ఫ్రెండ్ టెన్షన్ పడుతుందా పెట్టు మైత్రి వాళ్ళ ఇంట్లోనే ఉన్నామని మెసేజ్ పెట్టు ఏంటి ఆలస్యతనా మెసేజ్ ఇట్టు ఆ మైత్రి ఓన్లీ ఎక్కడున్నావని మాత్రమే పెట్టు అప్పుడు దానికి టెన్షన్ పుడుతుంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏం పనుండి వెళ్ళారు ఏం చేయబోతున్నారు నేను వెంటనే వెళ్ళాలి అమ్మ లహరి ఇదిగో ఈ సీర కట్టుకుని తయారవు ఎక్కడికి అత్తయ్య గారు పేరంటానికి వెళ్ళాలమ్మా కాసేపట్లో బయలుదేరదాం నువ్వు త్వరగా సీర కట్టుకో పేరంటానిక ఏ వేరేమైనా పనుందా ఉన్నా పర్లేదు అవన్నీ తర్వాత చూసుకోవచ్చు నా కోడల్ని తీసుకురమ్మని వాళ్ళు మరీ మరీ చెప్పారు వెళ్ళకపోతే బాగోదు నువ్వు తయారవ్వు నేను ఇప్పుడే వస్తాను లహరి సారీ లహరి అసలే టెన్షన్లో ఉన్న నిన్ను నా మెసేజ్తో ఇంకా టెన్షన్ పెట్టుంటాను ఏం చేయను లహరి ఇక్కడ శంకర్ నా మీద కన్నేసి ఉంచాడు ఎటో కథలు నివ్వట్లేదు రే ఎక్కడ్రా మీ అత్త ఓ వైదేహి కొంచెం ఇలారా అమ్మా మీ ఇంటికి స్వయంగా అల్లుడే వచ్చాడు మర్యాదలు ఏం చేయాలా అని మంతనాలు చేస్తున్నారా ఏంటి మరీ మంతనాలు చేసేంత మర్యాదలు ఏం చేయక్కర్లేదులేమ్మా రామ్మా వచ్చి కాత వచ్చిన మనుషులకి మొహం చూపించు ఏంటమ్మా మరీను అల్లుడొచ్చాడని మరీ ఇంత గాబరా అయిపోవాలా అయినా అల్లుడికి మర్యాదలంటే ఏం చేస్తారమ్మా మంచి తిండి అడతారు అదెట్టు మీ ఇంటో కంటే మా ఇంటోనే బాగుంటుంది ఎందుకంటే మా ఇంటో అందులో ఏటి కలపరు కదా మంచి పనోళ్లతో అల్లుడికి కాళ్ళు ఒళ్ళు పట్టించి సేవలు చేయిస్తారు ఈ సేలు మాత్రం మా ఇంటి కంటే మీళ్లే గొప్పలే ఎందుకంటే ఏంటో మిగిలింది పనోళ్లే కదా మీ ఇంటో పనోళ్ళు కూడా
గొప్ప పనిమంతులే అనుకుంటా. ఏంటత్తగారు, అత్త ఏముంటుందో మీకు అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాదురా? అర్థమవుతుంది. అల్లుడు ఇంటికొచ్చాడు అంటే ఇంటూ సాక్షాత్తు ఆ ఇష్ణుమూర్తే అడిగెట్టినట్టు అని తెలీదా ఏటి? ఇష్ణుమూర్తి కాదే, ఇనపమూర్తి. రే కాశీ, ఏట్రా అలసుతున్నావు? ఇంటల్లుడికి మావుగారు బామ్మర్దో మర్యాదలు చేస్తారు, ఇంటో వాళ్ళెవరూ లేరు కదా. మరి ఆ బామ్మర్దివి నువ్వే అవ్వాలి. ఏంటి బామ్మర్ది చూస్తున్నా? కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి, వచ్చి కొంచెం ఒత్తు. మొహమాట పడుతున్నావా? రా బామ్మర్ది, మనలో మనకి మొహమాటాలేంటి? రా 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 రా. కాసి ఆగు అమ్మా, వాడు వెచ్చిపోతున్నాడమ్మా. కుక్క సింహాసనం ఎక్కిందనుకో కాశి. ఎరా కాశి, అల్లుడు పిలుతుంటే ఏంట్రా మీ యజమానితో అంత మంతనాలు? వచ్చి కాళ్ళట్టు. ఏటి వైదేహి, పనుణ్ణి కూడా ప్రాధేయపడాలా నా అల్లుడు? ఒత్తు తడా లేకపోతే. కాశి ఎల్లు. అమ్మా ఎల్లు కాశి ఎల్లి. అల్లుడు గారికి కాళ్ళొత్తు. దీనికంటే సోమరి చెప్తే ఆనందంగా చచ్చిపోతానమ్మా. కాశి, ఇప్పుడు నువ్వు అల్లుడికి కాళ్ళొత్తుతావా, నన్నొత్తమంటావా? ఎల్లు కాశీ. మైత్రి. శంకర్ ఫోన్ చేయి. ఎవరికి శంకర్? ఎవరైతే ఈ ఫన్ గేమ్ మిస్ అయిపోతున్నారో వాళ్ళకి. చెయ్యి మైత్రి, నీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి. శంకర్. సే మైత్రి, ఫోన్ చేసి కాశీ అల్లుడి కాళ్ళ దగ్గరికి రావడం, అల్లుడి కాళ్ళ దగ్గర కూసోవడం, కాళ్ళట్టి పిసకడం, మొత్తం అన్ని లహరికి చక్కగా చూపించు. Thank you.
అందరి కోరిక తీరాలంటే నీ కూతురు నా గదిలోకి రావాలి కదత్తా. ఇడి కొడుకు పుడితే అడికి నరసింహ అని పేరెట్టుకొని రై నరసింహ.